గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని గారి ఆదేశాలతో 3 రోజుల నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని, పలువురు గుట్కా వ్యాపారులపై దాడులు చేపట్టి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పొందుగల బట్రుపాలెం 2 చోట్ల రాబడిన సమాచారంతో మధ్య అక్రమ రవాణా చేసిన వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, కృష్ణానది నుండి పడవలో దాటించి 2 ఆటోల్లో బుట్టపాలెం నుండి తుళ్ళూరు మధ్య తరలిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 500 మద్యం బాటిల్లో ఆటో సీజ్ చేయడం జరిగిందని, మద్యం విలువ సుమారు 65 లక్షల రూపాయలు ఉంటుందని, అదేవిధంగా పొందుగల చెక్పోస్ట్ వద్ద కారులో మిర్యాలగూడ నుండి నగరేకల్కు తరలిస్తున్న 1188 బాటిళ్ల మద్యం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేయడం జరిగిందన్నారు. 2 కేసులు ముద్దాయిలను రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఎంతో చాకచక్యంగా మద్యం రవాణాకు అడ్డుగట్ట వేస్తున్న ఎస్ఐ నాగిరెడ్డి సిబ్బందిని అభినందించారు. ఎవరైనా అక్రమ సంపాదనకు అలవాటు పడి చట్ట వ్యతిరేకమైన మద్యం కానీ గుట్కా వంటి అమ్మకాలు జరిపినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సిఐ ఉమేష్, ఎస్ఐ బాలనాగిరెడ్డి సిబ్బంది ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర భద్రత మరింత కట్టుదిట్టం చేశాం. అయినప్పటికీ కూడా తెలంగాణ నుంచి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఇంకా తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే 3 కేసులు కట్టడం జరిగింది. బట్టర్పాలెం విలేజ్ దగ్గర ఒక బోట్లో తీసుకొచ్చి తర్వాత సబ్సిక్వెంట్గా ఒక ఆటోలోకి రెండు ఆటోల్లోకి తీసుకొచ్చారు. TS3040-6372 అనే నెంబర్ గల ఆటోలో మొత్తం 96 మ్యాన్షన్ హౌస్ బ్రాంది వాటర్ బాటిల్స్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాంది 144 బాటిల్స్, మొత్తం టోటల్ 240 బాటిల్స్ వర్త్ 32,640 రూపీస్ వర్త్ ఇదొక ఆటోలో క్యాచ్ చేయడం జరిగింది. అలాగే నల్లగొండ సీను, నల్లగొండ లక్ష్మీ తిరుపతమ్మ వీళ్ళు కూడా ఇలాగే బోట్లో తీసుకొచ్చి తర్వాత ఆటోలో తీసుకొస్తుంటే 96 మ్యాన్షన్ హౌస్ బ్రాంది వాటర్ బాటిల్స్, అలాగే ఓల్డ్ అడ్మిరల్ బ్రాంది 144 బాటిల్స్ టోటల్ 240 బాటిల్స్ మొత్తం 32,640 రూపీస్ ఈ 2 కేసులు కట్టడం జరిగింది. వీళ్ళు తీసుకెళ్తున్నది బట్టుబాలి నుంచి తుళ్ళూరు తీసుకెళ్తున్నా అని చెప్పారు. వీళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎల్ అవర్స్లో AP39BQ2276 ఇది ఒక వెరిటో కారు. ఈ వెరిటో కారులో పొందుగల చెక్పోస్ట్ ద్వారానే ఎటియోస్ కారు టోటల్ 1188 బాటిల్స్ వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి, మీరు చూశారు మ్యాన్షన్ హౌస్ ఉన్నాయి, అలాగే రాయల్ స్టాగ్ ఉన్నాయి. టోటల్ వర్త్ వచ్చేసి 2,01,930 రూపీస్. ఇందులో ఎక్యూజ్ వచ్చేసి పారా ప్రదీప్ కుమార్, మెల్లవాగు విలేజ్ బొల్లాపల్లి మండలం, అలాగే బండ్ల హరికృష్ణ కమిడిపాడు విలేజ్ నర్సరావుపేట మండలం. వీళ్ళిద్దరిని కూడా క్యాచ్ చేయడం జరిగింది. సో ఇలా నాన్ డ్యూటీ పెయిడ్ లెక్క తీసుకొచ్చే ప్రజల గురించి ఈ ముఖ్యంగా ఈ ఆటోది అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అలా ప్రజలు కూడా యాక్టివ్గా ఇన్ఫార్మర్స్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంటే మరింత గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం వీలవుతుంది. అంతేకాకుండా మా గౌరవ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నిన్న, ఈరోజు, రేపు ఈ గుట్కా మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న ఆల్రెడీ వెరిఫై చేసిన దాంట్లో 2 గుట్కా కేసులు కూడా కట్టడం జరిగింది దాచేపల్లిలో, అలాగే గురజాల టౌన్లో కూడా ఒక కేసు కట్టడం జరిగింది. ప్రజలు కూడా మరింత విజిలెంట్గా ఉండి మాకు ఏదైనా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా గుట్కా మీద మరింత చర్య తీసుకుంటాం, కేసులు కడతాం.